హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ట్రాకింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ కోసం మనకి ప్రాజెక్ట్ విండోలో డబుల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన విండోని ఇంపోర్ట్ చేసుకుందాం. చూడండి, ఈ ఫైల్ నేను డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. డ్రాగ్ అండ్ డ్రాప్. నెక్స్ట్ ఈ ఫైల్ ఒకసారి చూస్తే మీకు చూడండి, దీంట్లో ట్రాక్ పాయింట్స్ ఉంటాయి. మనకి జూమ్ చేసుకుంటే ఇవి ట్రాక్ పాయింట్స్. చూడండి, స్పేస్ బార్ వచ్చేసరికి మనకి హ్యాండ్ టూల్. చూడండి, నెక్స్ట్ ఈ వీడియో ప్లే అవుతుంటే మనకి పైన ఇక్కడ ఒక ఇమేజ్ రావాలి. ఆ ఇమేజ్ కోసం నేను ఇంకో ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. డబుల్ క్లిక్ చేసి డెస్క్టాప్ మీద సమ్ ఇమేజ్ ఏమైనా ఉంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. చూడండి, ఈ ఇమేజ్ నాకేం కావాలంటే ఇక్కడ రావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాకర్ అని ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ ఆప్షన్ లేకపోతే విండోలో ట్రాకర్ అని ఆప్షన్ ఉంటుంది. ఇలా ఉందనుకోండి, విండోలోకి వెళ్ళి ట్రాకర్ అని క్లిక్ చేస్తే మనకి విండో వచ్చింది. ఇప్పుడు ట్రాక్ పాయింట్స్ మనం సెట్ చేసుకుందాం. మనం బ్యాక్ ఉన్న లేయర్ మీద ఒకసారి క్లిక్ చేసి ట్రాక్ మోషన్ అన్నామనుకోండి, మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ట్రాక్ పాయింట్ ఒకటే వచ్చింది. జూమ్ చేస్తున్నా, ఒకటే వచ్చింది. మనకేం కావాలి, ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4 పాయింట్స్ దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ట్రాక్ టైప్ అని ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి మనం పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ క్లిక్ చేస్తే 4 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకుందాం. Ctrl+ స్పేస్ బార్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ చూడండి, మీకు మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు బాగా జూమ్ చేస్తే తెలుస్తుంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్ మీదకి వెళ్తే వైట్ కలర్లో మారుతుంది యారో. అప్పుడు డ్రాగ్ చేశారనుకోండి, మనకి ఇలాగ వచ్చింది, సపరేట్ అయిపోద్ది. అలా కాకుండా ఈ బాక్స్ ఉంది చూడండి, ఈ బాక్స్ మీద బ్లాక్ కలర్ యారో వచ్చినప్పుడు డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ట్రాక్ పాయింట్ మీద పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇది కూడా అంతే. నెక్స్ట్ ఓకే, మనం ట్రాక్ పాయింట్స్ సెట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి, మనకి ఫస్ట్ ట్రాకింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, యారోస్ ఉన్నాయి. సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, బ్యాక్ యారో క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కాబట్టి ఫ్రంట్ అనలైజ్ ఫార్వర్డ్ క్లిక్ చేసాం అనుకోండి, ట్రాకింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ పాయింట్స్కేను మనం పెట్టుకున్న పాయింట్కేను ట్రాకింగ్. ఓకే, ట్రాక్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడున్న ఇమేజ్ వచ్చేసరికి దీని మీద రావాలి. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఎడిట్ లేయర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఆల్రెడీ ఆటోమేటిక్గా గాడ్ గణేష్ ఫోటో వచ్చింది. అలా కాకుండా ఇంకా వేరే చోట ఉంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు అప్లై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. చూడండి, కరెక్ట్గా మనకి చూడండి, కరెక్ట్గా వచ్చింది. జూమ్ చేసి చూడండి, ఇమేజ్ మనకి ట్రాక్ పాయింట్స్ చూడండి, 4 వైపులు సమానంగా ఉన్నాయి, కరెక్ట్గా వచ్చింది. ఇది ట్రాకింగ్ మనకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.